వేసవికాలం వచ్చేసింది, ఎండలు బగబగా మండిపోతున్నాయి. శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది. సాయంత్రం అయితే చాలు, కుర్రగాళ్ళు బీచ్కి లైన్ కట్టేస్తున్నారు. సాయంకాలం సాగర తీరం. ఈ యాస వచ్చిందంటే మన కుర్రోళ్ళని పట్టుకోలేము. రెక్కలొచ్చిన పచ్చుల్లాగా ఊరి మీద శికార్లే. రయ్యి రయ్యమని బైకుల మీద బీచ్ శికార్లకని బయలుదేరి శవాలై తిరిగి వస్తున్నారు. సముద్రం చూసేసరికి సంకలు ఎగరేసేసుకుని దూకిడమే. దాని లోతు పాతు తెలుసుకోకుండా లేచిందే లేడికి పొరుగని దూకేసి పేనాలు తీసేసుకుంటున్నారు. బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈత సరదా ఇలా కొంప ముంచేస్తుంది. ఎదుగొచ్చిన కొడుకుని సముద్రంలోని శవమై చూసిన ఆ కన్న పేగులు గుండెలు బాదుకొని ఏడిస్తే మాత్రం తిరిగొత్తాడా? చదువుకుంటున్న చిన్నోళ్ళారా, తెల్లగా నొరగల కక్కుకుంటూ అందంగా కనిపించే సముద్రం కా చూసి సమ్మగుంటుందని గబాలను దిగిపోతే ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. కెరటాలు కాటికి తీసుకుపోతాయి. చిన్నోడు చెబుతున్న మాటింటే బతికి బట్ట కడతారని నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. చెప్పిన మాటింతే ఎప్పుడో బాగున్ను, ఎవుడు మాట ఎండ్రో. కుర్రాళ్ళు తెల్లికి ఉన్నోళ్ళు, తయారేనోళ్ళు తవ్వించేసుకోళ్ళు. ఈ రోజులాగా స్టైల్ బొల్లొట్టుకొని సముద్రం సైడ్ దూసుకుపోయి నిండు పేనాల్ని అలల్లోని కలిపేస్తున్నారు. ఈత కోసమని దిగి ఇగత జీవుల్లో బయటకొత్తున్నోళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలా? చక్కటి బతుకుల్ని సముద్రాల్లో సమాధి చేయకండి. మిమ్మల్ని కన్నోళ్ళు గుండెలు పగిలిపోతాయి, దాన్ని ఎవ్వడు అతకనేడు. కుర్రోళ్ళ అమ్మా నాన్నలు ఓ దృష్టి పెట్టాలా, ఎక్కడికి వెళ్తున్నాడు ఏడ్సేస్తున్నాడని ఆడి మీద నిఘా ఎట్టాల. తిరిగి తిరిగి ఆడే వస్తాడని వదిలేస్తే ఇదిగో ఇలాగ వస్తాడు. అంతా అయిపోయిన తర్వాత నెత్తి నోరు బాదుకుంటే ఏట్నాభం? కుర్రోళ్ళకి స్టైల్ బైకులు కొనిచ్చేసి ఊరి మీద వదిలేస్తే ఆడు చేసే పనులు బతుకుల్ని కుప్ప కూల్చేస్తాయి. కన్నోళ్ళు మా పుత్రరత్నాల గురించి మాకు తెలీదా అని చిన్నోడినే క్వశ్చనింగ్ చేయకండి. మన కాకి మనకు ముద్దుగానే ఉంటుంది. మన బంగారం మంచిదైతే నాలాటోడు ఎందుకు చెప్పాలా? పేనం విలువ కుర్రోలు విలువ తెలిసినోడు గనక చెప్పకుండా మన సాగడం లేదు. బంగారం లాంటి కుర్రగాళ్ళు ఇలాగా 20-30 దాటకుండానే 100 ఏళ్ళు పూర్తి చేసేసుకొని వెళ్ళిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. అందుకే గుండె గొంతులో నుండి దరివేస్తున్నా వినండి. బీచ్ ఒడ్డున హెచ్చరిక బోర్డులున్నా అతను లెక్క చేయకుండా దిగిపోతున్నారు, నీటిలోన దిగబడిపోతున్నారు. బీచ్లోని పోలీసులు కాపలా ఉన్నారంతే ఉన్నారే. అందరినీ వాళ్ళు కాపాడలేకపోవచ్చు, చెయ్యాల్సిన పనైనా చెయ్యాలి కదా అని పెసిన. షాపులోని పనిచేసినోడిని ఓ వస్తువు పోతే అన్నించి వసూలు చేస్తారు. 100 అడుగులకు ఓ పోలీసులను కాపలా పెట్టాలా? ఆ ఏరియాలో అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళకి దరువు పడాలా? వీళ్ళందరినీ చూసే ఎస్ఐని బాధ్యుని చెయ్యాలా? ఇలాంటి భయం ఉంటే ఒళ్ళు దగ్గరెట్టుకుని పనిచేస్తారు. డ్యూటీ చేస్తున్నోడు ఏరియాలోని సీమ సిటుక్కుమన్నా ఎలర్ట్ అయిపోవాలా? అలాంటిదింటే ఇలాంటివి కొంతలోని కొంతైనా తగ్గుతాయి. సాయంత్రం అలాగే మార్నింగ్ కూడా మన ఆర్కే బీచ్కి స్పెషల్ అట్రాక్షన్ కాబట్టి అక్కడ బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది పిల్లలు. సో చాలా వరకు మనకి ఆర్కే బీచ్ ఏరియా కూడా సురక్షితం కాదని మనకు అనేక దురదృష్టకర సంఘటనలు ఆల్రెడీ రుజువు చేశాయి. ఇన్ని జరిగినా కూడా అప్పుడప్పుడు ఈ హెచ్చరికలను ఖాతరు చేయకుండా బేఖాతరు చేసి పరిచయం పెట్టినటువంటి యువత కొంతమంది బీచ్లో వాళ్ళు యువతకం దిగటం, ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి శోకాన్ని మిగులుస్తున్నారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారన్నది అడిగి పంపించండి. చాలామంది మీకు ఒక చోటుకు వెళ్తామని చెప్పి కంపల్సరీ బీచ్కి వెళ్తారు. ఏంటంటే స్టాఫ్ లేరు అని కాగ్గోళ. ఏపీలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ చుట్టూ 100 మంది పోలీసులు తిరుగుతారు. అడుగడిక్కి అంగరచ్చకులే. వాళ్ళకి చేయాల్సిన సేవ చెయ్యండి. సామాన్య జనం చచ్చిపోతుంటే వాళ్ళని రక్షించే బాధ్యత మీరు కాదు అని చిన్నోడు పెసినెత్తున్నాడు. హలో బంగారు కొండల్లారా, నా మాటేనండ్రా, బీచ్ లోపలికి వెళ్ళి పరాశకాలు ఆడొద్దు, తస్మాత్ జాగ్రత్త. మీరు బాగుంటేనే అమ్మా నాన్నకి హ్యాపీ. బీచ్ కాడికి వెళ్ళి కబుర్లు చెప్పుకోండి, కాలు తడుపుకోండి. అంతకంటే ముందుకెళ్తే ముంచుకొచ్చేది ముప్పే.